రోజు పెడుతున్నారు. దగ్గర వైరస్ కారణం వల్ల లాక్డౌన్ తగ్గించి దీనివల్ల ప్రజలు బయటికి రాని రాని పరిస్థితిలో ఉన్నారు. అందుకు నిత్యావసర వస్తువులుగా కూరగాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. కూరగాయల ముందుకి ఏమన్నా ఇదే పరిస్థితులే ఉంటే ముందు ముందుకి సహాయ చేయడానికి ఎక్కువ పాటించాలి చేపడతామని మనకు ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలు వృత్తి ప్రజలు చాలామంది బాగా సహకరిస్తున్నారు. అందులో చాలా సంతోషం. దాంట్లో భాగంగానే ప్రజలకు ఈరోజు చాలామందికి బయటికి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు పనులు చేసుకోలేక డైలీ దినసరి కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు డబ్బులు సంపాదించుకోలేక ఏ రోజుకు ఆ రోజు జీవనం సాగించేటువంటి వ్యక్తులు కొంతమంది చాలా బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అయితేనేమి వేరే ఇతర ఇబ్బందులతో అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్న వాటైతే వాస్తవం. దాంట్లో ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవనాన్ని యథావిధిగా కొనసాగించాలి అనే ఉద్దేశంతో గొప్ప ఈ యొక్క అవకాశాన్ని దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, వాళ్లకు కూడా మనం పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన మధుసూదన్ రెడ్డి ఈరోజు ముందుకొచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో మన బీసీ కాలనీలో ఈరోజు కొంతమంది పేదలకి ఈ యొక్క కూరగాయలని వాళ్ళ ఇంటికి నిత్యావసర వస్తువులు ఇవి కూరగాయలని సప్లై చేసి వాళ్ళ ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు.